నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఆదికాండము 32:10. స్వంత అయోగ్యతను చుగ్గూర్చి చాలా లోతైన గ్రహింపును యాకోబు కలిగి ఉన్నాడు. తొందరపాటుతో పారిపోయి యోర్దాను నదిని ఒట్టి చేతితో మాత్రమే దాటాడు. అయితే దేవుడు దీవించిన తర్వాత ఇప్పుడు ఎంతో సంపదతో తిరిగి యోర్దాను తీరమునకు వచ్చాడు. ఒక గుంపును ఏసావు చంపిన మరొక గుంపు తప్పించుకొని వచ్చని తన కుటుంబాన్ని రెండు గుంపులుగా విభజించాడు. ప్రభువా, నీవు చేసిన సమస్త ఉపకారములకు నేను అపాత్రుడను, నీవు నాకు కావాలి, నిన్ను పోనీయను అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంతవరకైతే సంపదను మాత్రమే కోరుకున్నాడు. ఇప్పుడైతే ఈ లోక సంపద ఎంత ఉంటే ఏమి ప్రయోజనము, అంత శూన్యమే అని తలచి దేవుని ముఖమును ఆసక్తితో వెదుకుచున్నాడు. మనం అటువంటి గ్రహింపుకు ఎప్పుడు వస్తామో తెలీదు. పేద కుటుంబంలో పుట్టిన వారు గొప్ప అపాయంలో ఉన్నారు. పెద్ద ఇల్లు, పెద్ద కారు మున్నగు వాటిని కలిగి ఉన్న ధనవంతులను చూస్తూ నా కవిలేవే అని చింతపడుతూ ఉంటారు. సంపదతో ఒక పరీక్షను ఎదుర్కోవాలి. అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. ఎంత ఎక్కువగా దేవుడు అతనిని దీవించినా బలిపీఠము యొద్ద దేవుడే తన సర్వస్వముగా ఎంచేవాడు. అరణ్యములు మోషే ఎంతో ఆనందంగా ఉండుట నేర్చుకున్నాడు. రాజమందిరంలో పెంచబడి ఐగుప్తు విద్యలన్నిటిలో శ్రేష్ఠుగా ఉంటూ రాజభోగాలు అనుభవించాడు. అరణ్యములో అవి లేకపోయినను పరిపూర్ణ తృప్తిని కలిగి ఉన్నాడు. నిజముగా ప్రభువులో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు నీవు యోగ్యుడవు అని చెప్పినప్పటికీ నీవైతే నేనెంతో అయోగ్యుడను అని చెప్పుకుంటావు. లోకభోగాలపై నుండి మనస్సును విడిపించి లోతైన దీనత్వముతో నిన్ను నీవు ఖాళీ చేసుకుంటాయే సిలువ మార్గము. దురదృష్టవశాత్తు అనేకులు ఈ పాఠాలను నేర్చుకొనరు. యోసేపు గంటలోకి వెళ్ళాడు. అయితే అదే సింహాసనమును అధిష్ఠించుటకును దారి అయినది. దేవుడు నియమించిన స్థితిలో నమ్మకముగాను క్రమశిక్షణ కలిగి ఉన్నవాడుగాను ఉన్నాడు. దేవుడు అది చూసి పైకి లేవనెత్తాడు. అది సిలువ మార్గము. దేవుని దీవెనలు మాత్రమే కావాలనుకున్నవారు దేవునిని కోరరు. దేవుడు అలాంటి వారిని ఉన్నత స్థితికి లేవనెత్తి